అమరావతి కేసుల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కొంతమందిని పెట్టుకెళ్ళారంటే దాన్ని అడుగు తప్పలే. వీటిని దాన్ని లింకప్ చేసుకుంటే టోటల్గా దానికి డీజీపీని పిలిచి ఇప్పుడు చేసింది ఏంది, డీజీపీని నుంచుని చదువు అదంతా, యు ఆర్ నాట్ ఏ టీచర్, సరే నీకు ఇవాళ పవర్లో కూర్చున్నావు కాబట్టి మాట్లాడుతున్నావు, అదే ముక్కనే నేను చెయ్యను అంటే కూడా ఏముంటుంది, అక్కడ విలువ ఎవరికి పోతుంది? ఏమన్నా బలవంతంగా మోకాళ్ళ మీద కూర్చోబెడతావా, బలవంతంగా నుంచోబెడతావా? డూ యూ హ్యావ్ దట్ రైట్? ఈజ్ ఇట్ ఫండమెంటల్ రైట్? హక్కు ఉందా నీకు? స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చేది ఏంది? నీకెవరు ఇచ్చారు ఆ హక్కు అధికారం? నువ్వు చట్టబద్ధంగా చేయాలి, రాజ్యాంగబద్ధంగా చేయాలి. చదువు, అది చదివినిపించు, మీ వాళ్ళకి చెప్పు అన్నావు. అదే ముక్క ఇప్పుడు ఈ కేసులో ఈయన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. మరి ఈయన్ని సుప్రీంకోర్టు ఏం చేయాలి అప్పుడు? న్యాయమూర్తి గారిని ఇంకా మాట్లాడకూడదు. కానీ ఆ కోణంలో చూస్తే సుప్రీంకోర్టు ఏం చేయాలా? ఇక్కడ తప్పు కింద తప్పు చేశారని చెప్పారు విచ్ఛిన్నం గురించినటువంటి దాంట్లో. మరి అప్పుడు వాళ్ళు కూడా నువ్వు వచ్చి చదువు అని చెప్పారా జడ్జిమెంట్? ఆయన రాజ్యాంగబద్ధ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, దాని ప్రతినిధిని పట్టుకుని అందరి ముందు అవమానించి ఇక్కడ నిన్ను నన్ను అవమానిస్తున్నావు అంటున్నా. అదేమంటే ఆయన విధి చేయలేదు, నువ్వు కూడా విధి చేయలేదని పైకోరు చెప్పిందిగా. మరి అప్పుడు యు ఆర్ ఆల్సో సేమ్ పనిషబుల్ కదా, మరి నీకుందే? కాబట్టి నువ్వు ఒక ఏళ్ళు ఎదురు వాళ్ళ చూపెట్టినప్పుడు నాలుగేళ్ళు నీ వైపు ఉంటాయి. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థాయి చాలా పెద్దది. ఇంకోటి, రిటైర్మెంట్ అవుతున్నాం, లాస్ట్ డే ఉన్నాం. లాస్ట్ డే ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ పట్ల విలువ పెంచాలా తగ్గించాలా? ఇక్కడ ఏం చేసాం మనం? ఓ నీతి చెప్పాం, ఎవరైనా కొలీజియం కరెక్ట్ కాదు, 1 ఇయర్ ఆ కొలీజియం వల్లే కదా నువ్వు ఎన్నికైంది, ఆ కొలీజియం వల్లే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. పాట్నా హైకోర్టులో తోటి న్యాయమూర్తులను అరెస్ట్ చేయమని వారెంట్ ఇస్తుంది. ఏంటి ఆధారం? ఇప్పుడు అదే న్యాయమూర్తులు ఈయనకి శిక్ష ఇచ్చగా వేయలేదే. అది సంయమనం, అది సహనం. ఇక్కడ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నమైతే నువ్వు అసలు ఈ వ్యాఖ్యలు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు బయట కనబడతారా?